దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ కీర్తన 8వ చరణము. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ప్రతి ప్రాణి అక్కరను తీర్చుచు, పోషిస్తూ కాపాడుచు, తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు, ఆయనను ఆశ్రయించుచున్న తన ప్రజలకు రక్షణ కేడుముగాను, వారికి అతిశయాస్పదముగాను, మన తల ఎత్తువాడుగాను మన పక్షమందు నిలిచి ఉన్నారు. మనలను బాధించువారు ఎంతో విస్తరించినప్పుడు, మనకు విరోధముగా అనేకులు మనపైకి దండెత్తి వచ్చినప్పుడు, మనము ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి మనకు ఉత్తరమునిచ్చి మనకు ఆధారముగా మన చెంతను నిలిచి మన దీన స్థితిలో నుండి మనలను విడిపించి రక్షిస్తారు. మన ప్రతికూల పరిస్థితులను బట్టి మనుషులందరూ మనకు దూరమై మనకు వ్యతిరేకముగా మారి మనలను నిందించి దూషించి అవమానపరిచినప్పుడు, మనలను అనాథలుగా విడిచిపెట్టినను సర్వోన్నతుడకు యెహోవా దేవుడు మనకు తోడుగా ఉండి ఒకని తల్లివానిని ఆదరించినట్లుగా మనలను ఆదరించి, మనము నిందించబడి అవమానించబడిన చోటుని మన తలను పైకి లేవనెత్తి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెడతారు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మన ప్రతి అక్కరను తీరుస్తారు. నోటి మాటతో సమస్తమును సృజించిన దేవాది దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తారు. ఆయనను నమ్ముకున్న తన వారందరి కొరకు సకలమును చేయగలిగిన సర్వశక్తిమంతుడు. అట్టి గొప్ప దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారి జీవితము ఎంతో ధన్యకరము. ఆయన ఆశీర్వాదపు అనుభవాలు ఎలా ఉంటాయంటే, మొదటిగా ఆయన ఆశీర్వదిస్తే సమాధాన స్థితిని పొందుకుంటాము. మనకున్న వైరములు, ఇతరులతో మనకున్న విభేదముల వలన మనకు నెమ్మదిని కోల్పోతూ ఉన్నాము. ప్రతి క్షణం భయంతోనే జీవించే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆయన మనలను ఆశీర్వదించి మన చుట్టూ కంచెను వేసి మన శత్రువుల ఎదుట మనకు భోజనమును సిద్ధపరిచి శాంతి సమాధానములను మనకు దయచేస్తారు. మనశ్శాంతి లేకపోతే ఎంత ఉన్నా ఏమి ఉన్నా ఏమి ప్రయోజనము? యొబ్బోకు రేవు వద్ద యాకోబును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చి, అప్పటి వరకు తన అన్నయ్య అయిన ఏశావుతో తనకున్న విరోధమును తొలగించి వారు బ్రతుకునంత కాలము సమాధానముతో జీవించారు. 2వదిగా, మనకున్న కొంచెమును ఆయన ఆశీర్వదించగా అది సమృద్ధి కలిగి ఇంకా మిగిలిపోవునంతగా విస్తారమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు యేసునద్దకు తెచ్చిన 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆయన చేత పుచ్చుకుని వాటిని ఆశీర్వదించగా, అవి స్త్రీలను పిల్లలను గాక 5,000 మంది పురుషులు తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ప్రతి నెల చాలీ చాలని అనుభవాలతో మనము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము కదా. అయితే ఆయన మన మీద దృష్టి ఉంచి మనలను ఆశీర్వదిస్తే మిగుల అనుభవాలను మనము పొందుకుంటాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా దేవుడు నేడు మనలను కూడా ఆశీర్వదించి ఈ ధన్యతలన్నీ మనకు దయచేయాలంటే, పిన్నలనేమి, పెద్దలనేమి,
ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు వారిని యెహోవా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన ప్రతి మాటను, మన ప్రతి మనుగడను, మన ప్రతి క్రియలను ఆయన చూస్తూ ఉన్నారు. మన క్రియలన్నిటిని బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు మరుగైనవి ఏమీయును లేవు. ఆయన మనందరినీ బాగుగా ఎరిగినవాడు. ఇటు రీతిగా మనము ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మును మా కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తానని ఈ రోజున నీ వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని మీ ఆశీర్వాదమును పొందుకుని కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.